పెట్ట మండలంలో అన్ని రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మేకల జలేందర్, అదేవిధంగా మండల నాయకుడు కమ్మాలపల్లి సాయి కుమార్ ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో కలిసి స్థానిక సుభాష్ సెంటర్లో రాస్తా రోకో నిర్వహించి బైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, ఇక మండలంలో గ్రామాలకు విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు ఆర్థిక భారం మోయలేక చదువులకు దూరం అవుతున్నారన్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సరికాదన్నారు. సంవత్సరం నుండి బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినా సకాలంలో రాక చదువులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. వెంటనే అమ్మనబోలు, వేములకొండ, కక్కిరేని, వెల్లంకి రూట్లలో బస్సులు పునరుద్ధరించి బస్ పాస్ అందించాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు. ఇక రాస్తా రోకోతో వాహనాలు స్తంభించడంతో పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పుట్టల ఉదయ్ కుమార్, ఏ మనోజ్ కుమార్, బూడిద ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.